నమస్కారం, కేడిజిటల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ లచ్చాపేటలో 3 ఎకరాల భూ పంపిణీ లబ్ధిదారులకు పెట్టుబడి సహాయం అందజేసిన గంప గోవర్ధన్. పలు గ్రామాల్లో ఘనంగా సద్దుల బతుకమ్మ పండగ, వందలాదిగా బతుకమ్మలతో పాల్గొన్న మహిళలు. ముగిసిన ఆర్ఎస్ఎస్ 7 రోజుల శిక్షణ తరగతులు, దేశ అస్తిత్వం కాపాడడం కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని వెల్లడి. ఆర్టీసీ సమ్మెలతో డిపోలకి పరిమితమైన ఆర్టీసీ బస్సులు, డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేసిన కార్మికులు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ తయారు చేస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. గ్రామాలలో ప్రణాళిక కార్యాచరణ ద్వారా స్వచ్ఛ గ్రామాలుగా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీలకు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని చెప్పారు. బీబీపేట్ మండల కేంద్రంలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొన్నారు. అనంతరం దుద్దిల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో చెత్త బుట్టలు మరియు పాఠశాలకు డెస్క్లను అందజేశారు. ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామంలో ప్రభుత్వం దళితులకు పంపిణీ చేసిన భూ పంపిణీకి సంబంధించి వ్యవసాయం కోసం పెట్టుబడి సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీడీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అధ్యక్షత వహించినటువంటి స్థానిక సర్పంచ్ సోదరిమణి తేలు లక్ష్మీ సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఇందాక పెద్దలు చాలా విషయాలు మన గ్రామాల్లో జరుగుతున్న విషయాలని చెప్పడం జరిగింది. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర కాలంలో మన గ్రామాలు ఇంకా పరిశుభ్రత లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇక్కడ పెద్ద మనుషులు చాలామంది వయసున్న వాళ్ళు ఉన్నారు. మీరు చిన్నప్పుడు చూసిండ్రు, మన బీబీపేట గ్రామంలోకి వెళ్ళి పక్కకు జరగానే పెద్ద పెద్ద చెట్లతోని ఒక అడవి లెక్క కనబడుతుండేది. ఇవాళ కిలోమీటర్ల కొద్ది పోయినా మనకు చెట్లు చేమలు కనబడుతున్నాయి. ఒకసారి ఆలోచించండి, మనుషుల మీ నుంచి వస్తలేవు. ఒక ఎగ్జాంపుల్, కొబ్బరికాయ కొడుతాం దేవునికి ఇట్లా, ఆ చిప్పదిచ్చడ వడేస్తాం. అలా ఇన్ని నీళ్లు వానవడి నీళ్ళు వచ్చినా, లేకపోతే మన పిల్లలు నీళ్ళు తల్లినా అలా నీళ్లు నిలుస్తాయి. వారం రోజులు నీళ్ళు అటు అందులో ఆ చిప్పలకెళ్ళి కదలేకపోతే అందులో, ఇప్పుడు సార్ చెప్పినట్టు మన ఊరికి ఎన్ని దోమలు అవసరమో గంత మంది కథం చేయడానికి అలా గుర్తాయి. చూస్తే కొబ్బరి చిప్ప అందులో గన్ని దోమలు తయారవుతాయి. వారం రోజులు కదలకపోతే చాలు. అదే మనం సైకిల్ ఉంటుంది ఇంట్లో, సైకిల్ టైర్ని ఖరాబ్ అయితే కొత్తది వేసుకుంటాం, ఆ బాధ ఉండదు. ఇలా ఎన్ని రోగాలు రావు. వేలకు వేలు భార్యాభర్తలు కష్టపడి ఇలా దవాఖానలో ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. మామూలు విషయం కాదు, ఇలా చికెన్ గున్యా వచ్చింది, డెంగ్యూ వస్తే రక్త కణాలు పడిపోయి వేలకు వేలు దవాఖానలో పాలు చేసుకుంటా ఉన్నాం. చిన్న చిన్న కుటుంబాలు ఎట్లా బతుకుతాయి చెప్పండి. ఇవాళ కాలం చూస్తే 3 ఏళ్ల నుంచి ఈ పరిస్థితి ఉంది. ఇలా 3వ సంవత్సరం నీళ్లు లేక కష్టపడి గ్రామ యువకులు గ్రామ పెద్దల సహకారంతో ఇలా ట్రాక్టర్లు పెట్టి జేసీబీలు పెట్టి ఇలా నీట్గా చేస్తూ ఉన్నాం, పరిశుభ్రతగా చేస్తూ ఉన్నాం. ఇది ఈ నెల రోజులే కాదు, మనం ఉన్నన్ని రోజులు, మీ 5 ఏళ్ళ అధికారం ఉన్నన్ని రోజులు ఇది రోజు ఈ విధంగా అద్దంలా మెరిసేలాగానే చేస్తే మనకు రోగాలు లేకుండా మన గ్రామాన్ని మన ప్రజలను మనం కాపాడుకుంటూ అవుతాం. మన పిల్లల్ని ఇవ్వాలి, మనం ఉంటాం ఇంకొక 10 ఏళ్ళు అయితే పోతాం, మొత్తం చెట్లు పోయినాయి అన్ని పోయి మన పిల్లలకు ఏం మిగిలిచ్చిపోతాం. రేపు వచ్చే పిల్లలకు వాళ్ళ ఏ కష్టం చేయకుండా రోగాలు ఇచ్చిపోయి వాళ్ళకు మనం ఇచ్చిపోతే మనం కని ఏం లాభం అని అడుగుతా ఉన్నాం. వాళ్ళకు మంచి ఆరోగ్యం ఇస్తే
వాళ్ళు కష్టపడి పడి ఆ రోజు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకుని ముందుకు పోతారు. మనం ఇచ్చేదే రోగాలు ఇచ్చిపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఒకసారి మీరు ఆలోచించండి. అందుకోసమే కార్మికుల సమ్మెతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బతుకమ్మ దసరా పండుగలకు వెళ్లాల్సిన ప్రయాణికులపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడింది. దొరికిందే తడవుగా ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల నుంచి అందిన కడికి దండుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ బస్సులు లేక వెల్వెళ్లబోయింది. వేలాది మంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా కనిపించే బస్టాండ్ ప్రయాణికులు లేక బోసిపోయింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సమస్యలు పరిష్కరించాలని నేటి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేటు వాహనదారుల వాహనాల వద్దకు వెళ్లగా రోజువారీ కంటే రెట్టింపు ధరలు పెంచి ప్రయాణికుల నుంచి ఇద్దాండుకున్నారు. బస్టాండులో బస్సులు లేక రెట్టింపు డబ్బులు చెల్లించలేక ప్రయాణికులు వెనుదిరిగారు. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా మా కామారెడ్డి డిపో నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్తున్నాము. మేము న్యాయమైన డిమాండ్లను కోరుతున్నాము. ఏంటంటే ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మరి ఈ యొక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, మళ్ళీ అదేవిధంగా మరి 1/4/2017 నుంచి పిఆర్సీ జీతా పత్రాలు కూడా మాకు ఇవ్వవలసి ఉంటుంది. అది కూడా మాకు ఇవ్వాలి. ఖాళీలను కూడా భర్తీ చేయాలి. కొత్త బస్సులను తీసుకురావాలని మేము న్యాయంగా మేము కేసీఆర్కు 1 నెల ముందే మేము విన్నవించుకోవడం జరిగింది. అటువంటిది కూడా నిమ్మకు నీరెత్తనట్టు ఆయన ఈ ఇక్కడ తెలంగాణ ఉండకుండా ఢిల్లీ కూడా పయనమైంది చేసిండు. కాబట్టి మాకు న్యాయమైన కోరికలు ఖచ్చితంగా మాకు తీర్చాలని మా యొక్క జేసీ తరఫున మేము కోరడం జరుగుతున్నది. మేము ఒకప్పుడు తెలంగాణ గురించి 24 రోజులు మేము సమ్మె చేసాము. ఆ సమ్మె వేతనం కూడా మాకు ఇవ్వలేదు. మాకు ఇవ్వకుండా కనీసం మాకు న్యాయమైన కోరికలు మాకు చేయించాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే మేము ఒక ఆర్టీసీ మీరే చెప్పారు కేసీఆర్ గారు, మీరేం చెప్పారంటే అన్ని ఉద్యోగాల కంటే మీ ఆర్టీసీ వాళ్లకు జీతాలు తక్కువ ఉన్నాయి, మీకు జీతాలు బాగా తక్కువ ఉన్నాయి. మీరు ఆర్టీసీ కార్పొరేషను మిమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తాము, మీ జీతా పత్రాలు కూడా పెంచుతాము, మీ ఆర్టీసీ వాళ్లకు ముళ్ళు ఇరిగితే పన్నుతోటి తీస్తానని ఆ రోజు అన్న మాటలు అవి. మరి ఈరోజు ఎక్కడున్నారు మీరు? ఈరోజు ఎందుకు ఇలా మమ్మల్ని అష్ట కష్టాల పాలు చేస్తున్నారు? కాబట్టి దయచేసి మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాము. మీరు చెప్పిన మాటలే, మీరు చెప్పిన వాగ్దానమే ఈరోజు మేము అడుగుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా అదేవిధంగా మీరు అన్న ప్రకారంగానే మాకు ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేయాలి. మా జీతా పత్రాలు కూడా మాకు ఖచ్చితంగా 1/4/2017 నుంచి వచ్చే పిఆర్సీని కూడా మాకు ఖచ్చితంగా ఇవ్వాలి. కండక్టర్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. ఎన్నో మీరు వచ్చి నుంచి తెలంగాణ తెస్తే బంగారు తెలంగాణ చేస్తామని అన్నారు. తెలంగాణ వచ్చి నుంచి ఆర్టీసీలో ఒక్క రిక్రూట్మెంట్ కూడా లేదు. అందరూ రిటైర్మెంట్ అవుతున్నారు. పని భారం పెరుగుతున్నది. ఉన్న వాళ్ళతోటే మీరు పని తీసుకోవడం జరుగుతుంది. కొత్త బస్సులు లేవు. ఒక్కొక్క బస్సు 15,000 కిలోమీటర్లు కూడా అది తుప్పుబడి పోయినా కానీ దానే మరమ్మతు చేస్తున్నారు. 15 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి బస్సులు. సమ్మె కారణంగా బస్టాండ్ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. భారీగా పోలీసు బందోబస్తు నడుమ పరిమిత సంఖ్యలో బస్సులు నడిచాయి. సమ్మె సందర్భంగా ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ ముందు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల పట్ల మొండి వైఖరి వీడాలన్నారు. సమ్మెలో పాల్గొంటున్న కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తామని ప్రకటనలు భయపడేది లేదన్నారు. తమ డిమాండ్ సాధించుకునే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. దయచేసి ఎవరు కూడా గుమికూడి ఉండరాదు, ధర్నాలు చేయకూడదు. మీరందరూ కూడా దిగ్దర్శనం వెళ్ళిపోవాలి. లేకపోయినట్టయితే ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా డిస్మర్స్ కావాలి. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బాన్సువాడ డిపోలో 120 బస్సులు ఆగిపోయాయి. బాన్సువాడ డిపోలో సుమారు 460 మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. ఈ సమ్మెకు ఆర్టీసీ ప్రైవేట్ బస్సు డ్రైవర్లు కూడా విధులకు హాజరు కాలేదు. బాన్సువాడకు కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. హైదరాబాద్కు బాన్సువాడ నుంచి ఎక్కువ ప్రయాణికులు వెళ్తుంటారు. వారు చాలా ఇబ్బంది పడ్డారు.
అన్నప్పుడు మిర్జాపూర్ నుంచి వచ్చినాము. 5 గంటలకు దిగాము బాన్స్ వల్ల. అసలు బస్సులు లేవు, ఇంత ఇబ్బంది. పండగ పూట ఎక్కడ పిల్లలంతా జ్వరాలు ఉన్నాయి, హాస్పిటల్లో ఉన్నారు మా పిల్లలు. నేను హైదరాబాద్ వెళ్ళాలి, జేబీఎస్కి అక్కడ నుంచి అటు కర్మన్ గట్ వెళ్ళాలండి. మార్నింగ్ 3 గంటల నుంచి బస్ కోసం హైదరాబాద్ వెళ్ళాలి, బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. బస్సు ఇప్పటి వరకు 8 అవుతుంది కానీ ఇప్పటి వరకు ఒక బస్సు లేదు. జనాలందరూ, ప్రయాణికులందరూ చాలా ఇబ్బందిగా ఉన్నది. ఖచ్చితంగా బస్సులు వేయాలని మేము తొందరగా వెళ్ళాలి, అర్జెంటుగా వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. ఏదైతే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మొక్కున ఫస్ట్ డ్యూటీ నుండి సమ్మెలోకి దిగినాం. మేము ఒకటే నినాదంతో మేము సమ్మెలోకి వెళ్తున్నాం. ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి మేము కోరేది ఒకటి, మీరు ఏదానికి అయినా కూడా ప్రక్క రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుంటారో, ఆ పక్క రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్టుగా మమ్మల్ని కూడా అతి త్వరలో ప్రభుత్వంలో విలీనం చేసేయాలని కోరుకుంటున్నాం. అలాగే మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు ఈ సమ్మె ఖచ్చితంగా కంటిన్యూగా ఉంటుంది. అందులో ఇంకా ఇప్పుడైతే ఏదైతే సమ్మెను నిర్వీర్యం చేసే వరకు యువతను మభ్యపెట్టి డ్రైవర్కు 1500, కండక్టర్కు 1000 రూపాయలు ఇస్తూ వాళ్ళకు మభ్యపెట్టి బస్సులు అయితే నడపాలని ప్రయత్నిస్తున్నారో, వాటిని కూడా ఖచ్చితంగా మేము అడ్డుకొని తీరుతామని చెప్పేసి ఈ గవర్నమెంట్కు మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. దయచేసి మా యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిశీలించాలని చెప్పేసి బాన్సోడ్ ఆర్టీసీ చేసింది. శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు, అన్నదానాలు చేస్తూ ప్రసాద వితరణ చేపడుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ లో గల హిందూ సేన దుర్గామాత మండపం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు విపుల్, ముప్పారపు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అమ్మమ్మ మాయమ్మ, అమ్మ దుర్గమ్మ, దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ దుర్గమ్మ. అమ్మ మాయమ్మ, అమ్మ దుర్గమ్మ, దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ దుర్గమ్మ. లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ. పట్టణ ప్రజల ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. హిందూ సేన భగత్ సింగ్ నగర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఈ సంవత్సరము ఆ జగన్మాత జగన్మోహిని అందరికీ సుఖశాంతులతో ఇదే విధంగా ఆశీర్వదించాలని. హిందూసేన ఆధ్వర్యంలో 22వ వార్షికోత్సవం ఈసారి కూడా ఎప్పటిలాగే అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది. పేపర్ ప్లాస్టిక్ కాకుండా స్టీల్ ప్లేట్లలో మరి ఫైబర్ గ్లాసులలో నీళ్లు పెట్టడం జరుగుతుంది. పర్యావరణాన్ని రక్షించడానికి మేము అడుగుతున్నాం. మమ్మల్ని చూసి అందరూ కూడా ఎలా చేయాలని కోరుకుంటున్నాము. 22వ వారు. అలాగే ఈసారి దసరా రోజున బొంప డ్రా పెట్టడం జరిగింది. ఈ బొంప డ్రాలో తులం బంగారం ఇవ్వడం జరుగుతుంది. దీని కూపన్స్ మా మండపం వద్ద లభిస్తాయి. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం. జిల్లా కేంద్రంలోని 5 రస్తాలో శివసేన దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ప్రదర్శించిన దుర్గా మాత మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి 100,000 మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా శివసేన దుర్గా సేవా సమితి ప్రతినిధులు శ్రీనివాస్, జేపీ సచిన్లు మాట్లాడుతూ, గత 17 సంవత్సరాలుగా శివసేన దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గామాతను ప్రతిష్ఠిస్తున్నట్టు తెలిపారు. అందరి సహకారంతో నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు భాస్కర్, మాసుల శ్రీనివాస్, శివ, శ్యామ్, ఆనంద్, చింటూ, విక్కీ తదితరులు పాల్గొన్నారు. Thank you.
అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. నిన్నటి రోజున కుంకుమ పూజలు జరిగినాయి. ఈరోజు ఘనంగా అన్నదానం చేస్తున్నాం. భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే రావాలని కోరుతున్నాం. మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛత పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దానికోసం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఆర్పీలకు బాధ్యతలను అప్పగించారు. ఆర్పీలు పనిచేస్తున్న ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తెలపాలని బాధ్యతలు అప్పగించారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గల మీసేవ వద్ద పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఆర్పీలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కాలనీలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఆర్పీలు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ కార్యక్రమాల పట్ల సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. వివిధ గ్రామాలలో కాలనీలలో ఉన్న సమస్యలను నివేదిక ఇవ్వాలని అధికారులు ఆదేశించడం జరిగిందన్నారు. దాని ప్రకారం సమస్యలను క్షేత్రస్థాయిలో తిరిగి చూడడం జరుగుతుందని తెలిపారు. సమావేశం ఏర్పాటు చేసుకొని సంఘ సభ్యులకు ఏది ఎక్కడైతే నీటి నల్లాలు వేస్ట్గా నీళ్ళు ఎక్కడైతే వేస్ట్గా పోతాయో అక్కడ దాని మీద ప్లస్ ఈ డ్రైనేజ్ ఎక్కడెక్కడ ఏ వార్డులో డ్రైనేజ్ అంతా నిండి బయటకు వస్తుందో వాళ్ళ ద్వారా ఆ సభ్యుల ద్వారానే ఏదైతే ఇంటిమేషన్ వస్తుందో వాళ్ళ ద్వారానే మాకు వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ ఏరియా వాళ్ళ ప్లేస్మెంటు ఎక్కడ ఉందో తీర్చుకొని మాకు మున్సిపాలిటీలో ఇచ్చేస్తే అక్కడ ఇమీడియట్గా అంటే ఇచ్చిన ఒక్క రోజుల్నే అది క్లీన్ చేసేస్తాం. ఉంది ఇక్కడ డ్రైనేజ్ వేస్ట్గా పోతుంది, నీళ్ళు వేస్ట్గా పోతుంది, మా బోర్ కమిటీ బోర్ ఏదైతే ఉందో పాడైపోయింది, ఇక్కడ అట్లాంటి కంప్లైంట్ ఏవైనా ఉంటే ఆ సమస్యలు మాకు చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి మాకు చెప్పేస్తే మేము అక్కడ మున్సిపల్లో చెప్పడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి అక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లైంట్ కాదు, సమస్య అన్నది పరిష్కరించుకోవడానికే అందరినీ సంఘ సభ్యులని మెప్మా ఆర్పీలని మున్సిపల్ స్టాఫ్ని కలెక్టర్ గారు ఇన్వైట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు దాంట్లో పాల్గొని స్వచ్ఛ కామారెడ్డిగా తీర్చిదిద్దామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరో వచ్చి మనకు చేస్తారు అనే బదులు మనది మనకే చేసుకుంటే చాలా బాగుంటుంది. వద్దన్నా కానీ తెచ్చిపోస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మనం రిక్వెస్ట్ చేసినా వినట్లేదు. ఇప్పుడు మాత్రము ఖండించడం మాత్రం జరుగుతుంది. అయితే మనిషికి భయము భక్తి రెండు ఉండాలి. భయం లేదు, భక్తి లేదు, కానీ ఇప్పుడు దండించడం మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే చెత్త అక్కడ వేయడం చేయడము, ప్లాస్టిక్ వాడడము, ఇవన్నీ నష్టం మన కోసమే కదా. అవన్నీ మన కోసం అన్నప్పుడు మన ఇంటి పరిశుభ్రత మనం చేసుకుంటే బయట వాళ్ళకు కూడా ఎదటోళ్ళకు కూడా చెప్పేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనది మనమే వడేసుకొని మనం మనకే చిత్రవలం కావద్దు. గత 3 రోజులుగా మున్సిపల్ విలీన గ్రామాల కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని సీఐటీయూ ఆధ్వర్యంలో నిన్న సమ్మె నోటీసు అందజేశారు. ఈ వార్తను కేడిజిటల్ ప్రధానంగా ప్రసారం చేసింది. స్పందించిన మున్సిపల్ కమిషనర్ కార్మికుల వేతనాలు పెంచడానికి నిర్ణయం తీసుకోవడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 7 గ్రామాలను విలీనం చేశారు. విలీనం నాటి నుంచి కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. కార్మికులకు రావాల్సిన వేతనాల విషయంలో కేడిజిటల్ కూడా కార్మికుల పక్షాన వార్తలను ప్రసారం చేసింది. స్పందించిన మున్సిపల్ కమిషనర్ శైలజ కార్మికులకు రావాల్సిన వేతనాలను ఇవ్వడంతో పాటు జీవో నంబర్ 14 ప్రకారం కార్మికులకు 12,500 వేతనం చెల్లించడానికి సానుకూలంగా స్పందించారు. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ టపాకాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. Come on.
ఇబ్బందులు పడడం జరిగింది. దాని దృష్ట్యా అనేక పోరాటాలు మార్చి పట్నాల నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేసి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కానీ దీక్షలు కానీ చేయడం జరిగింది. అయితే ఇక ఇప్పటికైనా పెంచాలని మేము ఎన్నోసార్లు విన్నపించినా పాలనా అధికారులు పట్టించుకోకపోవడం వలన నిన్న సమ్మె నోటీస్ ఇవ్వడం ద్వారా స్పెషల్ ఆఫీసర్ గారు కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారు కమిషనర్ గారు మాట్లాడి ఈసారి సమ్మె చేయడం వలన చాలా ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి ఇలా పెంచాలని వాళ్ళు నిర్ణయించడము అభినందనీయము. ఎందుకోసం అంటే మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే అనేక ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడిప్పుడే ఇళ్ల గ్రామాలు అయినాయి కాబట్టి అసంతృప్తులు ఉన్నారు ప్రజలు. ఇప్పటికి నీళ్లు సగం రావడం చేయడం లేదు. వీళ్ళు సమ్మెడకపోవడం వలన మున్సిపల్ మీద ఇంకా ఇబ్బంది అవుతుందని మాట్లాడుకొని చర్చల మాకు చెప్పి మాకు వెంటనే జీవో నంబర్ 14 అమలు అయ్యేటట్టు చేసి అలాగే చెక్కులు రాసి ఆ వివర అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసిరు కాబట్టి అభినందనీయము మున్సిపల్ పాలకవర్గంకు. అలాగే మేము 20 నాడు సమ్మె అనుకున్నాం కాబట్టి ఈ మా సమ్మెను కూడా విరమించడం జరుగుతుంది. అలాగే మున్సిపల్ కార్మికులకు ఈ రాబోయే రోజుల్లో పోరాటాలు చేసి ఇంకా పర్మనెంట్ దిశగా పరిధులు తీయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతదేశ అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు తెలిపారు. గత 97 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ అవిశ్రాంతంగా శాఖాపరంగా పోరాడుతూ వ్యక్తి నిర్మాణం కోసం తపిస్తుందని అన్నారు. అందులో భాగంగా ఆర్ఎస్ శిక్షణ తరగతులు నిర్ణయించిందని చెప్పారు. కామారెడ్డి పట్టణంలో ఆర్ఎస్ఎస్ శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఓరియంటల్ పాఠశాల నుంచి నిజాం సాగర్ చౌరస్తా కొత్త బస్టాండ్ మీదుగా సరస్వతి శిశు మందిర్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం శిక్షణ ముగింపు సందర్భంగా ఆర్ఎస్ఎస్ విశిష్టత ఆర్ఎస్ఎస్ దేనికోసం పనిచేస్తుందో వివరించారు. శక్తి కావాలనుకున్నప్పుడు దేవీ దేవతలందరూ కూడా కలిసి తమ శక్తిని ధారపోసి ఆ శక్తి నవరాత్రి యొక్క ఉత్సవాలు జరుపుకునే అమ్మవారిని ప్రార్థించడంతో పాటుగా మనకు వ్యక్తిగతంగా సమాజానికి కూడా శక్తినిమ్మని చెప్పేసి మనం కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గే వారు గారు 1975 విజయదశమి రోజున రాష్ట్రీయ గత 94 సంవత్సరాలుగా నిరంతరమైనటువంటి ఒక సాధన ఈ దేశంలో కొనసాగుతుంది. మద్లూర్ మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి. మండల కేంద్రంలోని దుర్గామాత మండపం వద్ద జమ్మి చెట్టుకు పూజ చేసి విజయదశమి విశిష్టతను తెలియజేశారు. అనంతరం ప్రత్యేక యోగాసనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ నిర్వహించిన 7 శిక్షణ కార్యక్రమంలో పాఠశాల స్థాయి విద్యార్థులు 71, ఇంటర్ ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థులు 71, డిగ్రీ పీజీ స్థాయి విద్యార్థులు 42, వ్యవసాయదారులు 12, మొత్తం 206 తమ సొంత ఖర్చులతో శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారని తెలిపారు. అనాదిగా జ్ఞాపకం ఉంచుకోవాలి. సమాజం ఎట్లాంటిది ఉన్నది అంటే పంతొమ్మిది మద్నూర్ ఇట్టి 7 శిక్షణ తరగతులకు మరి 4 కండలు ఒక నగరం నుంచి పాల్గొనడం జరిగింది. ఇట్టి 7 శిక్షణ తరగతుల్లో మరి హై స్కూల్ స్థాయి విద్యార్థులు 71, ఇంటర్ మరియు ఐటీఐ పాలిటెక్నిక్ వాళ్ళు 72, డిగ్రీ పీజీ 42, వ్యవసాయదారులు 12, ఉపాధ్యాయులు 9, మొత్తం
59 స్థలాల నుండి 206 స్వయం సేవకులు 7 రోజుల పాటు శిక్షణా తరగతుల్లో పాల్గొనడం జరిగింది. ఇట్టి శిక్షణా తరగతుల్లో పాల్గొన్నటువంటి స్వయం సేవకులు సంఘ గణవేష్ అంటే యూనిఫామ్ ఎవరికి వారే కొనుక్కొని సొంత డబ్బుల్ని పెట్టి కొనుక్కొని 7 రోజుల శిక్షణ పూర్తి చేయడం జరిగింది. రానుపోను ఛార్జీల ద్వారా వ్యక్తిని సంఘటితం చేసి ఈ దేశాన్ని పరమవైభవ స్థితికి తీసుకెళ్లడం కోసం. ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, కానీ భారతదేశం ఒకప్పుడు విశ్వగురుత్వాన్ని వహించింది. అంటే అనాదిగా భారతదేశము ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన దేశం. అలాంటి దేశం విజాతీయులు విధర్మీయులు ఈ దేశం మీద దాడి జరిగిన కారణంగా తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదంలోకి నెట్టబడింది. కావున రాష్ట్రీయ స్వయం సేవక సంఘం భారతదేశం యొక్క అస్తిత్వాన్ని కాపాడడం కోసం, వ్యక్తిలో వ్యక్తిత్వ నియమాల్ని నింపడం కోసం 97 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా శాఖ ఆధారంగా వ్యక్తి నిర్మాణ ప్రక్రియని ప్రారంభం చేసింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం అఖండ భారతం. బతుకమ్మ సంబరాలు చివరి దశకు చేరాయి. పలు గ్రామాల్లో నేడు సద్దుల బతుకమ్మ పండుగను జరిపారు. రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మల వద్ద తనివి తీర బతుకమ్మ ఆడి నిమజ్జనం చేశారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో శనివారం సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించారు. గ్రామంలోని మహిళలు ప్రత్యేకంగా తయారు చేసిన బతుకమ్మలను వివిధ కాలనీలలో ఉంచి బతుకమ్మలు ఆడుకున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో సంబరంగా జరుపుకొని చివరి రోజు బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీలు కంబరి అనంతలక్ష్మి, నీలం నీలవ్వ, గంగాధర్, నీలం రాజు, రామాగౌడ్, బాలయ్య, నర్సయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చిన్నమల్లాడి గ్రామంలో ఈరోజు సద్దుల బతుకమ్మ మన కేసీఆర్ చెప్పిన విధంగా మన చిన్నమల్లాడి గ్రామంలో బతుకమ్మ సంబరాలు జరపడం జరిగింది. గత 9 రోజుల నుంచి ఘనంగా జరపడం జరిగింది. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి మనము సద్దుల బతుకంగా మనం అందరము వర్ణిస్తాము. కాబట్టి మన కేసీఆర్ చెప్పిన విధంగా మన చిన్నమల్లారెడ్డి గ్రామంలో సద్దుల బతుకమ్మ చాలా ఘనంగా జరపడం జరిగింది. అన్ని రకరకాల పూలతో చేసుకోవడం వల్ల మా అందరికీ ఆనందోత్సవంగా అనిపిస్తుంది. తాడ్బై మండలంలోని తాడ్బై, దేమికలాన్, కంకల్, ఎర్రపహాడ్ గ్రామాల్లో శనివారం సద్దుల బతుకమ్మ నిర్వహించారు. గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలు తయారు చేసి గ్రామం నడిబొడ్డున బతుకమ్మల నుంచి సంబరంగా బతుకమ్మలు ఆడుకున్నారు. ఎర్రపహాడ్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి సతీమణి, ఏనుగు మంజులారెడ్డి సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులతో కలిసి బతుకమ్మలాడారు. అనంతరం బతుకమ్మలను స్థానిక చెరువులో నిమజ్జనం చేసి పొయ్యిరా బతుకమ్మ అని మొక్కులు తీర్చుకున్నారు. పాపట్ల చంద్రుడా వియ్యాలో, బాలకుమారుడా వియ్యాలో, పాపట్ల చంద్రుడా.
గుళ్ళు మియాలో తెల్ల తెల్లై గుళ్ళు మియాలో తెల్లయమ్మ గుళ్ళు మియాలో పన్నెండేళ్ల నాడు మియాలో పాడుబడ్డ గుళ్ళు మియాలో పన్నెండేళ్ల నాడు మియాలో పాడుబడ్డ గుళ్ళు మియాలో తెల్లయ్యం లాడ మియాలో రాజన్న గుళ్ళు మియాలో తెల్లయ్యం లాడ మియాలో రాజన్న గుళ్ళు మియాలో నల్ల నల్లై గుళ్ళు మియాలో నల్లయమ్మ గుళ్ళు మియాలో పచ్చై గుళ్ళు వియ్యాలో పచ్చయమ్మ గుళ్ళు వియ్యాలో పచ్చ పచ్చై గుళ్ళు వియ్యాలో పచ్చయమ్మ గుళ్ళు వియ్యాలో పచ్చయి పరదాల వియ్యాలో మల్లన్న గుళ్ళు వియ్యాలో పచ్చయి పరదాల వియ్యాలో మల్లన్న గుళ్ళు వియ్యాలో పర్వతాల మల్లన్న వియ్యాలో పదములు సెలవయ్య వియ్యాలో ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి
కాయప్పునే గౌరమ్మ, గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మడి కాయప్పునే గౌరమ్మ, గుమ్మడి సెటి కింద ఆట శిల్కాల పాట శిల్కాల కలికి శిల్కాల కందుమ్మ గుడ్డలు రాను ఓ నడుగులు తీరుద్ద రాశలు తారు గోరంటలు గుణమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఉద్రాష పువ్వప్పునే గౌరమ్మ, ఉద్రాష కాయప్పునే గౌరమ్మ, ఉద్రాష చెట్టు కింద ఆట శిల్కాల పాట శిల్కాల కలికి శిల్కాల కందుమ్మ గుడ్డలు రాను ఓ నడుగులు తీరుద్ద రాశలు తారు గోరంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, కాకర పువ్వప్పునే గౌరమ్మ, కాకర కాయప్పునే గౌరమ్మ, కాకర చెట్టు కింద ఆట శిల్కాల పాట శిల్కాల కలికి శిల్కాల కందుమ్మ గుడ్డలు రాను ఓ నడుగులు తీరుద్ద రాశలు తారు గోరంటలు గుణమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, చామంతి పువ్వప్పునే గౌరమ్మ, చామంతి కాయప్పునే గౌరమ్మ, చామంతి చెట్టు కింద ఆట శిల్కాల పాట శిల్కాల కలికి శిల్కాల కందుమ్మ గుడ్డలు రాను ఓ నడుగులు తీరుద్ద రాశలు తారు గోరంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ, పూలు తెప్పించి పువ్వాన ఊదించి గంధంలా గడిగించి కుంకుమలా జాడిచ్చి పసుపు గౌరమ్మతో నీనోము నీకిత్తుమే గౌరమ్మ, మానోము మాకియమే గౌరమ్మ, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, లచ్చాపేటలో 3 ఎకరాల భూ పంపిణీ లబ్ధిదారులకు పెట్టుబడి సహాయం అందజేసిన గంప గోవర్ధన్. పలు గ్రామాల్లో ఘనంగా సద్దుల బతుకమ్మ పండగ, వందలాదిగా బతుకమ్మలతో పాల్గొన్న మహిళలు. ముగిసిన ఆర్ఎస్ఎస్ 7 రోజుల శిక్షణ తరగతులు, దేశ అస్తిత్వం కాపాడడం కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని వెల్లడి. ఆర్టీసీ సమ్మెలతో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు, డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేసిన కార్మికులు. ఇవి వాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిజిటల్.